హలో ఫ్రెండ్స్, నేను మీ విశ్వజ్ఞ. అందరూ బాగున్నారా? ఈరోజు నేనేం ఫ్రూట్ చూపిపోతున్నాను అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది. మాకునుందా తెలుసా ఏంటిది? ఐ థింక్ చాలా మందికి తెలుసు అనమాట. ఇది మన ఫేవరెట్ నేరేడ్ పండ్లు అనమాట. చూడండి, ఇది ఎప్పుడు దొరుకుతుందంటే మనకి సమ్మర్ ఎండింగ్ ఇంకా రైనీ సీజన్ స్టార్టింగ్లో మనకి ఇవి దొరుకుతాయన్నమాట. అండ్ వీటి నేను యూసెస్ కూడా చెప్పబోతున్నాను. ఏంటంటే, షుగర్ పేషెంట్స్కి షుగర్ లెవెల్ కంట్రోల్ చేస్తుంది, ఇంకా క్యాన్సర్ రాకుండా ఆపుతుంది. ఇవి చాలా ప్యూర్ పర్పుల్ కలర్లో ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ఇది నా ఫేవరెట్ ఫ్రూట్ అన్నమాట. ఇవి ఈ సీజన్లోనే ఎక్కువ దొరుకుతాయి అన్నమాట మనకి. ఇంకా ఈ సీజన్లో మనకి ఎక్కువగా జలుబు వస్తుంది అన్నమాట. వీటిలో విటమిన్ సి ఉంటుంది కాబట్టి జలుబు నాపుతుంది అన్నమాట. ఇంకా ఇవి హై బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. మీకు తెలుసా, ఇవి తింటే మన బ్లడ్ని కూడా ప్యూరిఫై చేస్తుంది అన్నమాట. ఓకే, ఇది వన్ పాయింట్. అండ్ ఈ ఫ్రూట్స్ని మనం ఇయర్లీ వన్స్ అయినా తినాలన్నమాట అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. దీంట్లో మనకి ఎన్నో న్యూట్రియంట్స్ ఉంటాయి, జింక్, విటమిన్ సి, పొటాషియం, ఇలా చాలా చాలా రకాలు ఉంటాయన్నమాట. బ్లడ్లో ఐరన్ కూడా లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట మనకి. వీటి టేస్ట్ కొంచెం పుల్లగా కొంచెం బగర్గా ఉంటుంది. ఇవి చాలా ఫ్రెష్గా ఇంకా జ్యూసీగా కూడా ఉంటాయి. మీకు చాలా మందికి ఈ ఫ్రూట్ అంటే ఇష్టం. నాకు మీకు కూడా ఈ ఫ్రూట్ కనుక నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇంకా ఈ సీజన్ మనం పడైనక్కర్లేదు. కొంచెం పౌడర్ చేసేసుకొని మనం హాట్ వాటర్లో కలుపుకొని తాగితే చాలా మంచిది మనకి. ఇంకా ఈ పౌడర్తోనే మనం ఫేషియల్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఈ ఫ్రూట్స్ ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి తినడం మర్చిపోద్దు. మీకు కూడా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్.